ఇప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. కోర్టు దగ్గర చాలా ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చాం. అందరికి తెలుసు 19వ తారీఖున బోట్లు దగ్ధమైపోయిన దుర్ఘటన నా దృష్టికి రాగానే చాలా బాధ కలిగింది. నేను ఎప్పుడు సహాయం చేసినా పార్టీ నుంచి కానీ వ్యక్తిగతంగా కానీ నేను సహాయం చేసినా అది ఎప్పుడు కూడా నేను ఇచ్చే డబ్బు కష్టాలు తీరుస్తుంది, వారికి జరిగిన నష్టాన్ని తీరుస్తుందని నమ్మను. కానీ ఏం నమ్ముతానంటే మీ కష్టాలు వస్తే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జనసేన ఉంది, మా నాయకులు ఉన్నారు, మా మహిళలు ఉన్నారు, మా వీర మహిళలు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు. అంటే సాటి మనిషికి కష్టం వస్తే మనకు ఆదుకోవడానికి ఎవరైనా ఉన్నారా అన్న ఒక భావనే కష్టాల్లో బతికినిచ్చేలా చేస్తుంది. అంతేగాని నేను ఎప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చినా, ఈ రోజున దాదాపు 30 లక్షల రూపాయలు మన మత్స్యకార సోదరులకు ఇచ్చినా దీని వెనక మీ కష్టాలు తీర్చేసేయను అని నేను చెప్పను ఎప్పుడు. కానీ ఎక్కడో చోట మొదలు పెట్టాలి. మీ కష్టంలో మీ కన్నీళ్లలో నేను బాధపడుతున్నా, నాకు కూడా చాలా బాధ అని చెప్పే క్రమమే ఈ కార్యక్రమం. ఇది మన హార్బర్కి హుద్హుద్ తుఫాన్ అప్పుడు కూడా వచ్చాను, కష్టాలు చూశాను. ఈ రోజున 1976లో ప్రారంభించిన ఈ హార్బర్ దాదాపు 700 మరబోట్లకి, దాదాపు రోజున 5,000 మంది నుంచి 10,000 మంది పైచులకు వచ్చి బేరసారాలు జరిపే ఈ హార్బర్ ఇది. అలాగే ఇక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ఈ మత్స్య సంపద సముద్రం మీద నుంచి 16,000 కోట్ల రూపాయల మత్స్య సంపద మనం ప్రభుత్వ ఖజానాకి పోతా ఉంది, అంత డబ్బు సంపాదిస్తా ఉన్నా. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం మంది. ఎప్పుడు కూడా ప్రతి పొలిటికల్ పార్టీ వచ్చినా, ఇప్పుడున్న వైసీపీతో సహా, నేను ఏ రోజున కూడా మిగతా పార్టీలాగా వైసీపీ లాగా నేను మిమ్మల్ని మత్స్యకారుల్ని కానీ ఎవరినైనా సరే నేను ఓట్ బ్యాంక్గా చూడలేదు. మీరు నా సోదరులుగా, నా కుటుంబ సభ్యులుగాని చూశాను తప్ప, మీ కష్టాల్లో ఉంటే నేనేం చేయగలను ఆలోచించాను తప్ప. ఈ రోజున కూడా నేను వస్తే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఓట్లు పడితే నేను మనస్ఫూర్తిగా రాల. నేను నిజంగా అలాంటి వ్యక్తిని కాదు. మీ కష్టంలో నేనున్నాను, మీకు అండగా నిలబడతాం. మీరు ఆలోచించండి. లవ్ యూ టూ.